తెలుగు తమ్ముళ్ళిష్యం బెజవాడ రాజకీయంతో చంద్రబాబుకు బెంబేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీపై పోరాటం చేస్తున్న చంద్రబాబుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో ఉన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి చాలా ప్రాంతాలలో టీడీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం కొన్ని చోట్ల కీలకంగా వ్యవహరించాల్సిన నేతలు సైలెంట్గా పార్టీ కార్యక్రమాల పట్టింపు లేకుండా వ్యవహరించడం చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది ముఖ్యంగా ఒకప్పుడు టీడీపీకి కొట్టగా ఉన్న కృష్ణా జిల్లాలో పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా తయారైంది ఇక బెజవాడ పాలిటిక్స్ అధినేత చంద్రబాబుకు సైతం చిరాకు తెప్పిస్తున్నాయి విజయవాడలో తెలుగుదేశం పార్టీకి కీలక నేతలు ఉన్నా పార్టీని బలోపేతం చేయడంలో వారి పాత్ర లేకుండా పోతోంది వారిలో వారికే సఖ్యత లేకపోవడం పార్టీ కార్యక్రమాలంటే అందరూ నేతలు కలిసి రాకపోవడమే అందుకు కారణం పట్టుమని పది మంది నేతలు కూర్చుని మాట్లాడుకుని ఒకే మాట మీద ముందుకు సాగిన పరిస్థితి విజయవాడలో అసలే కనిపించడం లేదు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా బెజవాడ టీడీపీ పాలిటిక్స్ సాగుతున్నాయి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ కేసునైన నాని ఉన్నారు అన్న మాటే కానీ వారు పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నది స్థానిక పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారుతోంది టీడీపీకి కంచుకోటగా ఉన్న బెజవాడలో పరిస్థితి రోజురోజుకి టీడీపీ నేతల తీరుతో దిగజారుతూ వస్తోంది ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు మాజీ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో అధికార పార్టీపై గట్టిగా పోరాటం చేయలేకపోతున్నారు ఇక ఎంపీ కెసి నాని ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మాత్రమే తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు మిగతా సమయాల్లో పార్టీ కార్యక్రమాలకు తనకు ఏ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తారు ఇక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మొదటి నుంచి సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఆయన తన పని తాను చేసుకుపోవడం తప్ప అధికార పార్టీపై పోరాటానికి ముందు వరుసలో ఉండడు ఇంతమంది నాయకులు ఉంటే అందరూ కలిసి పనిచేస్తారా అంటే ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడదు విజయవాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంలోనే తెలుగు తమ్ముళ్ల మధ్య ఉన్న వర్గ విభేదాలు బాహాటంగానే చర్చనీయాంశమయ్యాయి చెప్పులతో కొట్టేవాళ్లమని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేదాకా వెళ్లాయి ఇక ఇటీవల ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాకు ఎంపీ ఉన్నా లేనట్టే అని కేసు నేను నానిపై చేసిన వ్యాఖ్యలు వారి మధ్య ఉన్న విభేదాలను అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నాయి ఇక పార్టీ నేతల మధ్య సఖ్యత లేని కారణంగా బోండా ఉమా నాగులమీరా కూడా పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు బుద్ధ వెంకన్న కేసినేని నాని దేవినేని ఉమా గద్దె రామ్మోహన్ బోండా ఉమా మీరా వంటి కీలక నాయకులు ఉన్నప్పటికీ విజయవాడలో తెలుగుదేశం పార్టీ పట్టును నానాటికి కోల్పోతోంది వైసీపీ నుండి టీడీపీకి జంప్ అయిన వంగవేటి రాధ అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఎవరిని ఏమన్నా పార్టీ వదిలిపోతారేమో అన్న భయం అధినేత చంద్రబాబుకు లేకపోలేదు ఇది చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారైంది ఒక పక్క అధికార పార్టీతో పోరాటం సాగించాలని చంద్రబాబు భావిస్తూ ఉంటే పార్టీ నేతల అంతర్గత కలహాలతో బెజవాడలో టీడీపీ కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోంది ఏది ఏమైనా ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగి నేతల మధ్య సఖ్యత లేకుంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బెజవాడ రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది